తక్కువ బిజినెస్ తక్కువ అంటాం కదా, కొంతమంది వ్యాపారం అలాగే ఉంది. కరోనా పుణ్యమా అని పాపులర్ అయిపోదామని చూస్తున్నారు. పీనుగుల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ అంతా పెద్ద పోజులు కొడుతున్నారని తిడుతున్నారు జనాలు. మరి ఎందుకు అంతలా తిడుతున్నారు అంటారా చూడండి. అయితే ఇది వ్యవహారం, ఏళ్ల సక్కదనం చల్లగుండా. కెమెరాలు కానీ లేకుంటే మొత్తం మడత పెట్టుకొని వెనక్కి వెళ్ళేటట్టున్నారుగా. అయినా హీరోయిన్లకి సెల్ఫీలు పిచ్చున్నట్టు మీరేందిరా బాబు, సంచి సంచికి ఫోటోలకు ఫోజిడమేం సామే. ఇవన్నీ తీసుకెళ్ళి ఆర్ట్ గ్యాలరీ ఏమైనా ఓపెన్ చేస్తారా ఏంది? లేకపోతే బెస్ట్ సాయంగాళ్ళు అని మీకేమన్నా బిరుదులు ఇస్తారా? సాటి మనిషికి సాయం చేయకపోతే మనుషులు మెట్టా అవుతాంగానే మీరిట కవర్ కవర్కి ఫోటో దిగుతుంటే వాళ్ళకి ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుందో ఎవరికైనా అర్థమవుతుందా? వాకే వచ్చాం ఇచ్చాం ఓ ఫోటో దిగాం అన్నట్టు ఉండాలి కానీ మనిషి మనిషికి ఫోటోనేనా? ఆడికేదో వరల్డ్ కప్ గెలిచినట్టు మీ ఆత్రం దగలయ్యా. వీళ్ళైతే మరీ దారుణం, డాక్టర్లంట డాక్టర్లు, ప్రపంచానికి సంబంధం లేని హిల్ ఏరియాకి పోయారు. వాళ్ళకేమిస్తున్నారయ్యా అంటే ఇయే అంతే. అవి కెమెరాలో కూడా కనిపించడంలే. కంట్లో వేసుకునే డ్రాప్స్ అంత బాటిల్ ఇచ్చి శానిటైజర్ అంటున్నారు. దాన్ని బంచడానికి పెద్ద వెహికల్స్ వేసుకొని కోట్లు వేసుకొని బయలుదేరారు ఏదో ఉద్ధరిస్తున్నట్టు. నాకు తెలిసి ఆ హిల్ ఏరియాకి కరోనా వెళ్ళాలంటే కాళ్ళు పీక్కొచ్చి వెనక్కి వస్తుంది. తీసుకెళ్తే గీసుకెళ్తే వీళ్లే మోసుకెళ్లాలా. అంటిచ్చినా అంటిచ్చుంటారు. ఇక మనవాళ్ళేమైనా తక్కువ ఇచ్చే రెండు కూరగాయలు రెండు అరటిపండ్లకి అబ్బో చెప్పుకోవడం కష్టమండి బాబు. ఉన్నదేదో తిని ఇళ్లలో చల్లగా పడుకున్నాళ్ళని బయటికి పిలిచి రాండి రాండి అని గుంపులు గుంపులుగా పోగేసి వచ్చాకేమో పసివాళ్ల మీద అరిచినట్టు అరుస్తుంటారు. ఆడికేదో వీళ్లే వాళ్ళని బతికేస్తున్నట్టు. ఏంది సామి ఇదే ప్రేమతో చేస్తున్నారో ఫోటో సెషన్ పెట్టుకోవడానికి చేస్తున్నారో అర్థం కావడం లేదంట జన